రెండు బకాయిలు వసూలు చేసే బాధ్యత సిబ్బంది పైందని పదలకూరు ట్రాన్స్కో ఏడి దొరస్వామి రెడ్డి చెప్పారు. కలువాయి కరెంట్ ఆఫీసులో జిల్లా ట్రాన్స్కో జై కృష్ణారెడ్డి శ్రీధర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో విద్యుత్ బకాయిలను ఇబ్బంది వసూలు చేయాలని సూచించారు. రైతులను చైతన్యపరిచి విద్యుత్ బకాయిలను చెల్లించే విధంగా చూడాలన్నారు. స్కానింగ్ ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించాలని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో కలువాయి ఏఇ తిరుపతయ్య సిబ్బంది పాల్గొన్నారు. కలవాయి మండలంలో కలవాయి సెక్షన్ సంబంధించి ఎనర్జీ అసిస్టెంట్స్ లైన్ మెన్లు ఏఎల్ఎం జిఎల్ఎం అందరిని ఇక్కడ మీటింగ్ పెట్టి మండలంలో జరుగుతున్న వర్క్స్ ప్లస్ డీబీటీ ప్రోగ్రామ్ గురించి దాంట్లో బ్యాలెన్స్ ఉన్న సర్వీసులు ఎవరూ చేయాలి ప్లస్ డీలిస్ట్ మనకు రావాల్సిన బకాయిలు ఇంకా డీలిస్ట్ దాదాపు 10 లక్షలు దాకా ఉన్నాయి. ఏజిఎల్ ఇంటి సర్వీసులు అన్నీ కలిపి వాటి మీద సర్వీస్ వేజ్ రివ్యూ చేయడం జరిగింది. డీ గారు కూడా వచ్చారు, ఈ గారు కూడా వచ్చారు, రివ్యూ చేయడం జరిగింది. ఎవరైతే బ్యాక్లాగ్ ఉన్నారో కలవాయి మొత్తం మీద మండలం మొత్తం మీద కలవాయి టౌన్లోనే ఎక్కువ ఉన్నాయి. వచ్చే డీలిస్ట్లో మొత్తం 50% కలవాయి టౌన్లోనే వస్తున్నాయి. అవన్నీ రివ్యూ చేయడం జరిగింది, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్సెప్షన్స్ అంటే మనం ఇప్పుడు అన్ని మీటర్లన్నీ ఐఆర్డీఏ మీటర్లన్నీ స్కానింగ్ చేస్తున్నాము, అంటే మాన్యువల్